మా తాతయ్య ఉత్సాహం చూసారా? ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న మా తాతయ్య కూడా హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నేను చూస్తున్నా మీరు చూపించిన ప్రేమ అభిమానం నేను ఏనాడు మరవలేనని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. నంది కొట్టుకురు నాటు దెబ్బాదూర్ జగన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. సప్త నదుల సంగమం, సంగమేశ్వర ఆలయం, సరస్వతి దేవాలయం, కొలను భారతి దేవి క్షేత్రం, శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ నంది కొట్కూర్. రాయలసీమకే తాగునీరు సాగునీరు అందించే పోతిరెడ్డి పాతు హెడ్ రెగ్యులేటర్, అదేవిధంగా హంద్రి నివా, ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ పుట్టిన ఇల్లు ఈ నంది కొట్కూర్. ఇలాంటి పవిత్రమైన భూమిపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. యువగలం దెబ్బకి వైకాపా దొంగ ముఠాయి బయలుదేరింది. మీ లోకేష్ని అడ్డుకుంటారంట, నాకు సవాళ్ళు ఇసురుతున్నారు. రాజకీయంగా చచ్చిన సవాళ్ళు ఇప్పుడు లేచి మీ లోకేష్కి సవాళ్ళు ఇసురుతున్నారు. గతంలోనే చెప్పిన సాగనిస్తేది పాదయాత్ర, అడ్డుకుంటేది దండయాత్ర. రండి, మీరు మమ్మల్ని అడ్డుకుంటారంటే నేను రెడ్డి, మీరు తన్నులు తినేదానికి రెడీయా అని ఈ సభాముఖంలో అడుగుతున్నా. అబద్ధానికి మానవ రూపం జగన్. ఆయన నిజం చెప్తే తల వెయ్యి ముక్కలకి ఎరుగుతాయి. లక్ష రూపాయలు ప్రజాధనాన్ని దోచేసిన వాడు పేదవాడా? రోజు లక్ష రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకునేవారు పేదవాడా? 1000 రూపాయలు ఖరీదైన తాగునీరు తాగేవాడు పేదవాడా? అంతేకాదు, బెంగళూరు యలహంకలో 32 ఎకరాల్లో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్లో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, రేపో మాపో వైజాగ్లో కూడా ప్యాలెస్ కడుతున్నాడు. అంటే అసలు ఏకంగా ఇన్ని ప్యాలెస్ ఉన్నవారు పేదవాడా అని ఒక్కసారి మీరు అందరు ఆలోచించాల. సొంత ఛానల్ ఉంది, సొంత పేపర్ ఉంది, సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, పవర్ ప్లాంట్లు ఉన్నాయి, అసలు జగన్ని పేదవాడు అంటామా అని ఒక్కసారి మీరందరు ఆలోచించాల. దేశంలోనే అతి ధనిక ముఖ్యమంత్రి ఆయన చెప్పుకుంటున్నాడు ఆయన పేదవాడని. అందుకే చెప్పిన అబద్ధానికి మానవ రూపం జగన్. మళ్ళీ అలాంటి వ్యక్తిని మనం నమ్ముతామా అని ఒక్కసారి ఇక్కడున్న ప్రజలందరూ ఆలోచించాల. పేదవారి గలం వింపించేదానికే ఈ యువగలం. జగన్ లక్ష్యం ఒకటే, పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలో ఉంటాం. కానీ మీ లక్ష్యం ఒకటే, మీ లోకేష్ లక్ష్యం ఒకటే, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదరికం లేని రాష్ట్రం చూస్తాం.